हाई ऑल वेलकम बैक टू माई चैनल सुधा कल्याण 05। सो ఈ వీడియో వచ్చేటప్పటికి నేను రీసెంట్గా కొడలా క్రూజ్లో మేము ట్రావెల్ చేశాము. సో దానికి సంబంధించి మేము ఎట్లా అప్రోచ్ అయ్యాం, ఎంత బడ్జెట్ అయింది, కిడ్స్తో ట్రావెల్ చేశాను కాబట్టి కిడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్ ఎండ్ వరకు వీడియో అనేది వాచ్ చేయండి. సో యుల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి కొడలా క్రూజ్ని మేము ఎట్లా అప్రోచ్ అయ్యాం, మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు రైట్ హ్యాండ్ సైడ్లో కింద బాటమ్ దాంట్లో మీకు రెండు ఆప్షన్స్ కనబడతాయి, ఒకటి చాట్ ఆప్షన్, ఒకటి వచ్చేటప్పటికి వాట్సాప్ ఆప్షన్. మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్లో పింగ్ వస్తుంది అనమాట. సో వీళ్ళు కొడలా క్రూజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు ఒక పర్సన్ని అసైన్ చేస్తారు. సో వాళ్ళతో మీరు చాట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్, మీరు ఏమేమి డీటెయిల్స్ కావాలో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ మేము వచ్చేటప్పటికి చెన్నై నుంచి ట్రావెల్ చేసాము, ఇది వచ్చేటప్పటికి 2 నైట్స్ ట్రావెల్. సో వాళ్ళు స్పెసిఫిక్ డేట్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి రౌండ్ ట్రిప్ ఉంది, 1 వే ట్రిప్ ఉన్నాయి, అండ్ ఇది 2 నైట్స్ ఉన్నాయి, 3 నైట్స్ ఉన్నాయి, అండ్ 1 వీక్ కంప్లీట్ ట్రిప్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై గోవా లక్షద్వీప్ ఉంది, ముంబై గోవా అంది, చెన్నైకి వచ్చి నుండి చెన్నై టు చెన్నై ఉంది, మీరు ఆప్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మేము వచ్చేటప్పటికి చెన్నై టు చెన్నై ప్రిఫర్ చేశాము. దీని కంప్లీట్ వీడియో వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి ఈ వీడియో నేను బడ్జెట్ గురించి, కిడ్స్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి నాకు బడ్జెట్ వచ్చేటప్పటికి మేము బేసికల్గా 84,000 అయింది. సో నేను 1.5 మంత్ ముందర బుక్ చేశాను కాబట్టి స్టాండర్డ్ వ్యూని నాకు అప్గ్రేడ్ చేశారనమాట ఓషన్ వ్యూకి. సో నాది వచ్చేటప్పటికి 2 కిడ్స్ అండ్ 2 అడల్ట్స్ మేము ట్రావెల్ చేశాము. మేము సాటర్డే ఆఫ్టర్నూన్ బోర్డ్ అయ్యాము షిప్లోకి. సాటర్డే ఆఫ్టర్నూన్ మొత్తం అంతా ఈవినింగ్ వరకు స్పెండ్ చేశాం, నైట్ అంతా అక్కడే ఉన్నాం. సండే నైట్ అంతా ఉండి మండే మార్నింగ్ 8 o'clockకి మిమ్మల్ని దింపేస్తాడు క్రూజ్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇస్తే కనుక అట్లా వాళ్ళు మ్యారేజ్ డే కానీ యూనో బర్త్డేస్ కానీ కూడా వాళ్ళకి స్పెషల్గా కేక్ ఇస్తారనమాట. సో మేము వెళ్ళింది మా చిన్నబాబు బర్త్డేకి వెళ్ళాము. సో మేము ఎగ్లెస్ కేక్ వాళ్ళు మాకు ఆర్డర్ చేసినప్పుడు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏం ఛార్జ్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మెయిన్ ఇంపార్టెంట్, మీరు కిడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు సమ్ గేమ్స్ అనేది క్యారీ చేయండి, ఎందుకంటే షిప్ లోపల ఎక్కువ యాక్టివిటీస్ లేవు, వాళ్ళకి 100% బోర్ కొట్టేస్తుంది. సో మీరు ట్రావెల్ చేసినప్పుడు చిన్న చిన్న స్నాక్స్ కూడా మీరు యూనో లగేజ్లో పెట్టుకోండి. సో ఫుడ్ కొట్టే ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఫుడ్ చాలా బాగుంది. సో మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు, ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తాడు, ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి, అండ్ నైట్ డిన్నర్ ఉంది కాబట్టి కిడ్స్తో వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఫీడింగ్ కానీ అట్లా చాలామంది ఏంటంటే నేను చూసిన వీడియోస్లో వచ్చేటప్పటికి యూనో వాటర్ సిక్నెస్ ఉంటుందని చెప్పి. సో వేవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మీకు వాటర్ సిక్నెస్ వస్తుంది. సో ఇంటర్నేషనల్, నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వచ్చి ఆపేసినప్పుడు అప్పుడు వేవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏంటంటే పర్టికులర్గా నాకు ఒకదానికి ఆ ఫీల్ వచ్చింది సీ సిక్నెస్ అనేది, అంటే లైక్ కళ్ళు తిరిగినట్టు అనిపించింది. మా పిల్లలకి అంత అనిపించలేదు, మా హస్బెండ్ కూడా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ అనమాట. అందరికీ సిక్నెస్ ఉంటుందని మ్యాండేటరీ కాదు, బట్ బెటర్ క్యారీ సమ్ స్టఫ్, ఎందుకంటే వెదర్ బాగాలే. మేము ఎక్కినప్పుడు యూనో వర్షం పడింది, మా ఇద్దరు పిల్లలకి ఫుల్ కోల్డ్ వచ్చి ఫీవర్ కూడా వచ్చేసింది. సో బెటర్ క్యారీ సమ్ మెడిసిన్స్ అలాంగ్ విత్ యూ కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు, సమ్ కోల్డ్ మెడిసిన్, యూనో నాజిల్ డ్రాప్స్ ఇలాంటివి క్యారీ చేయడం అనేది 100% సజెస్టబుల్. అలాంగ్ విత్ దట్ కొంచెం స్నాక్స్ అండ్ ఆల్సో సమ్ గేమ్స్ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ విత్ కిడ్స్. ఇవి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేశాను కాబట్టి వెళ్ళేటప్పుడు మేము హైదరాబాద్ టు చెన్నై నేను యూనో ఏసీలో వెళ్ళాము, ట్రైన్ అనమాట. సో ఎందుకంటే మాకు టైం ఉంది యాక్చువల్గా, ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే మార్నింగ్ దిగాము. సాటర్డే మార్నింగ్ అరౌండ్ 6 o'clock 6-7 o'clock దింపేశాడు ట్రైన్. సో ఆఫ్టర్నూన్ బోర్డ్ చేశాం షిప్. సో మళ్ళీ మనకి మండే మార్నింగ్ దింపేసిన తర్వాత నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి 4 o'clockకి నేను ఫ్లైట్ తీసుకున్నాము. సో రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాము. సో మొత్తం ట్రిప్ కాస్ట్ వచ్చేటప్పటికి నాకు సమ్వేర్ అరౌండ్ ట్రైన్ ఛార్జెస్ వచ్చేటప్పటికి 5,000 పడింది 3-tier AC అండ్ ఫ్లైట్ వచ్చేటప్పటికి 11,000 అండ్ ఓవరాల్ కాస్ట్ వచ్చేటప్పటికి సమ్వేర్ అరౌండ్ 1 to 1 lakh అయిందనమాట 2 adults అండ్ 2 kids. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనుకుంటే, మీరు ఏ రోజు అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ రోజు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారో అసలు అవైలబుల్ ఉందా లేదా అని డేట్ చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. లీవ్స్ కానీ ఏమైనా ముందర ప్లాన్ చేసుకోవడానికి లేదు, వాళ్ళు చెప్పిన డేట్స్లోనే మీరు ట్రావెల్ చేయాలి. సో లాస్ట్ వచ్చేటప్పటికి క్యాన్సిలేషన్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ యూనో క్రూజ్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు, వెదర్ బాగాలేదు, షిప్ ట్రావెల్ చేయట్లేదు అంటే మీరు 100% రిఫండ్ అడగచ్చు, లేదు అంటే కనుక రీస్కెడ్యూల్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను ముందరే అడిగాను వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు రీస్కెడ్యూల్ చేసే టైంలో మనం అవైలబుల్ ఉండాలి కదా. అందుకే నేను ఏంటంటే ఒకవేళ మేము రీస్కెడ్యూల్ వద్దు అనుకుంటే వాళ్ళు 100% రిటర్న్ ఇస్తా అన్నారు. ఒకవేళ మన సైడ్ నుంచి క్యాన్సిల్ చేయాలంటే 48 hours ముందర అది జెన్యున్ రీజన్ అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్లో
ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు మీకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది కదా, సో ఆ ఈమెయిల్ కన్ఫర్మేషన్ వాళ్ళకి మీరు పంపిస్తే కనుక అట్లా క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదు లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్స్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు డెఫినెట్ గా. సో అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోండి. సో లాస్ట్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ చెప్పాను ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో షిప్ లోపల మేము ఎట్లా ఎంజాయ్ చేసాము, పార్ట్1, పార్ట్2, పార్ట్3 అట్లా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డూ నాట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బటన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.